వెంకీ చేప గాలానికి చిక్కలేదు గాలమే చేపకు చిక్కింది బిండానికి వింతగా ఉన్నా చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది చూసేదామా ప్లీజ్ వెల్కమ్ వెంకీ అండ్ హిస్ మంకీస్ దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ సార్ ఎంత పెద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీడి దగ్గర ఆకలి డబ్బులు లేకపోతే నా దగ్గర ఉన్న డబ్బుల్ని పక్కవాడికి దానం చేసి వీడితో పాటు పస్తులు ఉంటాను సార్ సార్ ఈ నడుచుకుంటూ వెళ్తుంటే మేము బైక్ మీద వెళ్తున్నాను అనుకోండి నా బైక్ పక్కన పడేసి ఎంత దూరం నీడి కోసం నడుచుకుంటే వెళ్ళిపోతానండి అంత గొప్ప సార్ మా ఫ్రెండ్షిప్ మేము ఇద్దరమే కాదు సార్ మా లవర్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్సే ఎర్రా వాళ్ళు వస్తున్నారా డార్లీ నిజంగా నువ్వు నాకు పడడం నాకు ఎన్నో జన్మల సుకృతం అవును నాకన్నా ముందు నీకు చాలా మంది అబ్బాయిలు ఐ లవ్ చెప్పారు కదా మరి వాళ్ళందరికి నో చెప్పావా మా ఇంటి అడ్రస్ చెప్పా ఏంటి అదే మా నాన్నతో మాట్లాడమని చెప్పిన నీకు చూడట్లేదు మీ ఇంట్లో సంబంధాలు మా మామ నా కాలు పట్టుకున్నాడు అయినా ఆడు కూతురిని పెళ్లి చేసుకోలేదు ఎందుకు ఆడు కూతురిని పెళ్లి చేసుకోకూడదన్న కదా నా కాలు పట్టుకున్నాడు నేనంటే నీకు ఎంత ఇష్టం నేనంటే నీకు ఎంత ఇష్టం నువ్వంటే కూడా నాకు అంతే ఇష్టం నీది టైం పాస్ లవేనా అంటే టైం పాస్ అవ్వట్లేదని చెప్తున్నా డార్లింగ్ కాలేజీకి వెళ్ళినండి బాయ్ బాయ్ మేము ఇంత ఆనందంగా ఉన్నాం ఎందుకు తెలుసా అండి మా ఫ్రెండ్ యదవ మాతో లేడండి వాడు రూమ్ లో ఉన్నాడు ఇప్పుడు రూమ్కి వెళ్తే నరకం పదరవాడు ఏం చేస్తున్నాడు ఏమో సంజానే తోనే తానే నేనాను అవదుంబక తానే అంబి లంబాను మోషుకుమారి మోషంగారి నహలంగారిని నమస్కారం సార్ బాబు గారు నమస్కారం అండి మేడం గారు నేను యాక్చువల్లీ మొన్న ఒక బ్లూ పెన్ కొందామని షాప్ కి వెళ్ళానండి ఒక పెన్ ఎంత అంటే 5 రూపాయలు అన్నండి 5 రూపీస్ అన్నాను 10 రూపీస్ కి 2 బ్లూ పెన్లు ఇవ్వమా అని అడిగా వాడు ఇలా నన్ను షాక్ గా చూసి నాకు ఏ పెన్ ఇచ్చాడో తెలుసా రెడ్ పెన్లు కాదు బ్లూ పెన్ ఇచ్చాడు కాదు రెడ్ పెన్ నాకు చాలా లేట్ అయిపోయింది దీని మా ఫ్రెండ్స్ అంటే ఇలానే అండి నేను ఆ ఉద్దేశంతో చూడలేదు చింపేద్దామని తీసుకున్నాను అంతే అమ్మో ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది నేను చదువుకోవాలి మీరు అలా ఖాళీ కూర్చోకుంటే మీరు కూడా ఏదైనా చదువుకోవచ్చు కదా ఏం చదువుకోవాలి ఇవ్వ మీ ఏజ్ కి రామకోట చదువుకోవచ్చు కదా అంటున్నా ఏడ్సావు ఏ ప్లస్ బి ఆల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab మీరు అలా చూడకండి నా కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది కాన్సన్ట్రేషన్ కాన్స్టిపేషన్ నేను ఎక్కడ చూసా అదే కాన్సన్ట్రేషన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ అనుష్య గారు చూడకని చెప్పానా నేను ఆయన వీపులో గుచ్చుకుంటున్నాయి నీ చూపులు కర్మ నేను చెప్పాడు అలా మేడం చెప్పేసింది అమ్మో ఇలా అయితే చాలా లేట్ అయిపోతుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏ ప్లస్ స్క్వేర్ అమ్మో తలపోట వచ్చేస్తుంది చదివి చదివి అందుకేరా తలపోట వస్తే బీర్ తాగాలి అది ఎలా తాగుతారండి ఇలా తాగుతారు ఇది తాగితే ఫుల్ బలం వస్తుంది ఇందులో పవర్ ఉంది తాగితే మరి షాక్ కొడుతుంది కదండి అయ్ బాబాయ్ దిక్మాలిన ఆటలన్నీ వచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను అండి ఈడేంట్రా మనకి ఇలా చదువుకున్నాడు వీడేమో చదువుతాడు అయినా మందులో చాలా పవర్ ఉందిరా యారా ఒరే మందులో నిజంగానే పవర్ ఉందిరా ఊళ్ళో ఉన్న మా నాన్న నాకు డైరెక్ట్ కనబడుతున్నాడు రే నీకు మీ నాన్న కనిపిస్తున్నాడు డైరెక్ట్ మా నాన్న అదో మాట్లాడుతున్నాడు రా నాన్న పట్టుకున్నాను పట్టుకున్నా వదిలేనా అక్కడ ఏం చేస్తున్నారా నాన్న నీ కాల్ ఎక్కడ చూసి అక్కడక్కడ తిరుగుతామంటే ఇక్కడికి రా అరే వాడు కూడా మీ రూమ్ ఏంటే కదా ఎంత బుద్ధిగా చదువుకుంటున్నారు మీరు కూడా వాడిలా తయారవ్వాలి గార్దచ్చు పెరిగి ఇంకా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంట ఇది సార్ మా ప్రాబ్లం ప్రతిసారి మా పేరెంట్స్ వాడిని చూపించి వాళ్ళ తయారని వాళ్ళ తయారవండి అని ఇలా కాదురా మనం వాడిలా తయారవ్వాలి కాదు వాడిని మనలా తయారు చేద్దాం అదే రా ఇప్పుడు నా లవర్ ని వాడి మీదకి ఉసిగొల్పి 99% ఉన్న వాడిని 50% తీసుకొస్తా నా లవర్ ని కూడా ఆడి మీదకి ఉసిగొల్పి 50% ఉన్న దాన్ని 25% చేస్తానా సూపర్ రా ఎక్కడున్నారే ఒకసారి రండి ఏం డార్లింగ్ అర్జెంట్ రమ్మన్నా మీరిద్దరు కలిసి ఒకరిని మోసం చేయాలి ఆల్రెడీ మీ ఇద్దరిని చేస్తున్నాం కదా అదే ఇద్దరం కలిసి ఎవరిని చేయాలి అని అడుగుతున్నాం
ఇదిగో వాడి నెంబర్ అడిగి ఫోన్ చేయి. హలో హలో ఎవరండి? హలో జీవనా అండి. ఎవరు? జీవన్, నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేనంటే ఇష్టం అయితే అర్జెంట్ పార్క్ రా. హలో హలో చచ్చిపోతాను అంటుంది ఎవరు ఈవిడ? హలో జీవన్. అవునండి, ఎవరు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నేనంటే ఇష్టం అయితే పార్క్ వచ్చేసాయి. హలో హలో, ఈవిడ కూడా నిన్ను లేకపోతే చచ్చిపోతాను అంటుంది. ఒక మంచోని మంచులాగా అసలే ఉంచరు ఈ అమ్మాయిలు, ఎప్పుడు చెడగొట్టడమే. ఇంత అందగాడి కనపడితే చచ్చిపోతాను అనడమే. దేవుడా, ఎక్కడెళ్తున్నావరా? లైబ్రరీకి వెళ్తున్నానరా. లైబ్రరీకి ఎందుకురా? అంటే రెండు కొత్త పుస్తకాలు వచ్చి చదువుకుందామని. కొత్త పుస్తకాలనా? ఏమంటే మరి బుక్స్ కు డబ్బులు లేవురా. రెండు వేలు నీ దగ్గర చూసుకో. మరి బాబి నువ్వేమో సరిపో, ఈ కూడా పట్టుకెళ్ళి చదువుకొని వస్తానరా. ఏ అమ్మాయి కావచ్చు? హలో హాయ్ అండి. వీడేంటి, వీడు పుస్తకాలు పురుగాడని చెప్పారు కానీ వీడే పురుగులాగా ఉన్నాడు. మీరు బుక్కే చదువుతారా? నా మనసును కూడా చదవండి. నాకు చదవడం ఇంపార్టెంట్ అండి, అది బుక్ కానీ మనసైనా ఏదైనా పర్లేదు, చెప్పండి. నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు లేకపోతే నేను బతకలేను. నేను ఇష్టపడనండి. అంటే నేను అందంగా ఉండనా? నేనంటే నీకు ఇష్టమైతే రేపు పార్కుకి వచ్చే. అలా ఎక్స్క్యూజ్ మీ, ఏ టైంకి రమ్మంటారు? సాయంత్రం 4 గంటలకి. అమ్మయ్య, ఈ బుక్ అయిపోయింది చదవడం. ఇప్పుడు కొత్త బుక్ వచ్చింది. జీవన్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. జీవన్, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేనంటే ఇష్టమైతే రేపు ఇదే పార్కుకి రా. హలో ఎక్స్క్యూజ్ మీ, రమ్మన్నారు కానీ ఏ టైమో చెప్పలేదు. సాయంత్రం 4 గంటలకి. 4 గంటలకు రండి. సరే బాయ్. వేరే క్లాస్ ఉంది నాకు 4 o'clock. చదవడం కంటే అమ్మాయిలు మేనేజ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో యాక్సెప్ట్ చూడగలి సుధీర్. మా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, వాడికి ప్రపోజ్ కూడా చేశారంట. ఏడ్రా మన స్వాతిమూర్తి ఇంకా రావట్లేదు. సరిపోతుందా? డబ్బులు వద్దా? డబ్బులు ఇదిగో, ఈ చాయ్ తీసుకో. అరే నువ్వివ్వా. నా దగ్గర డబ్బులు ఉంగరం ఉందిరా, తీసుకో. ఫ్రెండ్స్ అంటే మీరేనా? హలో హలో, కింద పడతారు, కింద పడతారు, రోడ్డు దాటిస్తాను, రండి. హే డార్లింగ్. ఓ మై గాడ్, జీవన్ నువ్వా? పెర్స్ పెడితే వింత జీవ అనుకున్నా. సారీ డార్లింగ్, లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? అంటే దారిలో వచ్చేటప్పుడు సైకిల్ చైన్ పడింది. ఇప్పుడు నీ మెల్ల చైన్ ఉంటది. ఓ మై గాడ్, గోల్డ్ చైనా? యా. చూసారండి, వెంకీ నమ్ముకుంటే చాక్లెట్ కూడా కొనిలేదు. వీడేకం గోల్డ్ చైన్ ఇచ్చాడు, ఇది ఎంత మంచి చోడు. చెప్పు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ఓకే బాయ్. వన్ సెకండ్, ఇటు వెళ్ళి ఇటు వెళ్ళవా. ఎందుకు? వేరే క్లాస్ ఉంది. చూసావా నాన్న, వాడు అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది చూడు కావాలంటే. సారీ డార్లింగ్, లేట్ అయింది. హాయ్, ఎందుకు లేట్ అయింది డార్లింగ్? రింగ్ రోడ్ దగ్గర వెయిట్ చేస్తుంటే కాల్ నొప్పిగా ఉంది. నీ వెళ్ళి రింగ్ వచ్చింది చూడు. చూసారా అండి, ఈ దరిద్ర బాబీ గారిని లవ్ చేస్తే నా ఫోన్ కి రింగ్ ఇవ్వడం తప్ప నాకు ఎప్పుడు రింగ్ ఇవ్వలేదు అనమాట. ఆ రోజు కూడా మందు తీసుకొచ్చుకుందని కూడా వాడే, వాడు తాగి పడేసిన సీసాలు మేము బయట పడేస్తుంటే మీరు మమ్మల్ని కొట్టారు. సారీ నాన్న, ఇన్నాళ్ళు మీరేది వాళ్ళనుకున్నా, నాకు ఇప్పుడు తెలిసింది వాడేది అని. వాళ్ళ నాన్నకి ఇప్పుడే చెప్పొస్తా. సార్, వాడిని బుక్ చేసాము, కమాన్, మన గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో పిలుద్దాం. అయిపోయింది, ఇంకెక్కడ గర్ల్ ఫ్రెండ్స్? అదేంట్రా బిజీ అంటుంది? నాలుగు వరకు ఫోన్ చేస్తాను. ఏంటి నువ్వు, వాడు ప్రేమించినట్టు నటించావు, నువ్వు నిజంగా నేను లవ్ చేసినట్టు అండి? నీ మొహానికి ఎప్పుడైనా గోల్డ్ చైన్ ఇచ్చావా? వాడిచ్చాడు. ఆ చైన్ నాదేనే. ఈ మధ్య అబద్ధాలు కూడా నేర్చుకున్నావా? అతల పో.
నువ్వంటే నటించమని ఆడితో డాన్స్ చేస్తున్నావో? నీ బతుకు ఎప్పుడైనా నా ఫోన్ కి రింగ్ ఇవ్వడం తప్పే, నా చేతి గోల్డ్ రింగ్ ఎప్పుడైనా ఇచ్చావా? వాడు చూడు గోల్డ్ రింగ్ ఇచ్చాడు. పోసే అది నాదేనా? పోరా, నీ మాటలు నమ్మను. రెడ్ పంచ్ ఎప్పుడు జీవాకు వస్తుంది కాదు కాదు, బ్లూ పెన్ అంటే అర్థం కాల. ఫైనల్ గా అర్థమైంది, ఒకరు ఎర్రిపప్ప ఒకరు కొండెర్రిపప్ప అని. బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. బాబు గారు బాగుంది స్కిట్. జీవా, టూ వేరియేషన్స్, ఇన్నోసెంట్, మొదటి టెంకే. నివల స్కిట్ బాగా హైలైట్ అయింది, వెరీ గుడ్.